ఒక ఊరిలో రంగయ్య రంగమ్మ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ళ అబ్బాయి సూరిబాబు, అతను చాలా మంచివాడు. అతను చాలా పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉండేవాడు. ఏరా, ఏమైంది? ఏమీ తినట్లేదు. ఈరోజు బిస్కెట్ ని పడుతున్నావా అని నా మీద అనుకున్నావా? ఏం చేద్దాం రా, నీకోసం చికెన్ తెద్దామంటే నా దగ్గర పైసలు లేవు. ఈ ఆదివారం అమ్మకి చెప్పి చికెన్ తెప్పిస్తా, అప్పుడు నీకు చికెన్ బొక్క నేర్పిస్తానే. ఏరా సూరిబాబు, ఎక్కడున్నావురా? ఇట్రారా. హా, వస్తున్నా అమ్మా. అరే అమ్మ బినుస్తాను, మీరు ఇక్కడే ఆడుకోండి, నేను వింటున్నా. అమ్మమ్మ తాతయ్య, మీరు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చానురా. ఇట్రారా నా బంగారు తండ్రి. ఒరే సూరిబాబు, నువ్వు రామన్న చికెన్ షాప్కు వెళ్ళి చికెన్ పట్టుకరారా, అమ్మమ్మ వాళ్ళకి చికెన్ ఫ్రై చేద్దాం. అలాగే అమ్మ, ఇప్పుడు వేణి తీసుకొస్తా. రామన్నా, రామన్నా. ఏంట్రా, కుక్కలు ఎమ్మడి పడుతున్నాయా? అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు. హా అన్నా. ఏంట్రా? ఏం లేదన్నా, అమ్మ అర్జెంటుగా చికెన్ పట్టుకొని రమ్మంది. ఎన్ని కిలోలు చికెన్ కావాలరా? ఒక కిలో ఇవ్వన్నా. అలాగేరా. అమ్మా, అమ్మా, ఇదిగో చికెన్, తొందరగా ఉందమ్మా. అలాగేరా సూరిబాబు. అమ్మా, మసాలా ఎక్కువ వేసి ఉంది. సరేరా, తొందరగా వండుతాలే. Thank you.
Thank you.